ఎంపీ చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షనే విధంగా చూస్తారు. ఈ రోజు మీరు పోలీసులు మీ దీక్షకు అనుమతి లేదంటున్నారు కదా, మీరు ఏం చేయబోతున్నారు ఒకసారి? ఈ పతివ్రత ప్రతివ్రతడు పరమను వండితే తెల్లన్న సల్లన్నట్టు ఈ చంద్రబాబు చేసే ఈ దొంగ దీక్షలకి మేము వెళ్ళి అడ్డుపడాలనుకుంటున్నాము. ఆ దొంగ దీక్షలు ఇన్నాళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు ఇసుక ద్వారా. ఈరోజు పోలీసు ఆ రోజు పోలీసుల వారు మమ్మల్ని అడ్డుకున్నారు, ఈ రోజు కూడా పోలీసులు కూడా మాకు సహకరించుకోకుండా ఈ ధర్నాని అడ్డుకోవడం అనేది బాగోలేదు. ఇది ప్రభుత్వం వారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసే దీక్షను తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మమని వీళ్ళంతా చెప్తున్నారు. తాము జిల్లాలో అన్ని ప్రాంతాల నుండి కూడా ఈరోజు దీక్షకు తరలి వస్తున్నామని, పోలీసులు కూడా తమ దీక్షకు అనుమతినివ్వకపోవడం విచారించదగ్గ విషయమని, చంద్రబాబు నాయుడు దీక్షకు ఏ విధంగా అనుమతినిచ్చారు, తాము చేస్తున్న దీక్షకు ఏ విధంగా అనుమతినివ్వరంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. తాము శాంతియుతంగా